పేద ప్రజలకు ముద్ద పెడుతున్న నాయకుడిని జైలు పాలు చేశారు. మరొకసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముద్దులు పెట్టి దోచుకునేవాడే పాలిస్తూ ఉన్నాడు. మన పేద ప్రజలకు ముద్ద పెట్టినవాడేమో జైలు పాలయ్యాడు. నా చంద్రబాబు నాయుడు జాన్ అక్రమం దగ్గ మోసం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మంది, ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటే నన్న కుల మత ప్రాంత ఖచ్చితంగా మన పేద ప్రజలు కానివ్వండి. గౌడిహీల వర్గాల గురించి మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు మన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. వారు ఏ బాటలు రీతిలో మన తెలుగుదేశాన్ని కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఎట్లా ముందు తీసుకెళ్లారు అదే బాటలు అది రీతిలో మన నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలు అది రీతిని వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఇంకొక ముందు వాళ్ళు అడుగువేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి వారు మన యువతి యువకులకు ఎంత ఉద్యోగాలు కానివ్వండి, వాళ్ళ భవిష్యత్ మంచి భవిష్యత్ చూపించి వారు మంచి ఫ్యూచర్ చూపించిన నాయకుడు మన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు ఇది అఫీషియల్గా చెప్తున్నాను, అమెరికాలో భారతదేశం నుండి తెలుగు భాష ఏకైక భాష ఇట్ హాస్ బీన్ రికగ్నైజ్ యాజ్ ద 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అండి. అమెరికాలో ఇట్ హాస్ బీన్ రికగ్నైజ్ అఫీషియల్లీ రికగ్నైజ్ అంటే తెలుగు భాష మన భారతదేశం నుండి ఏకైక భాష తెలుగు భాష రికగ్నైజ్ అయింది అక్కడ. అంటే దీని బట్టి అర్థం అయింది అందరూ తెలుసుండదు అనుకుంటున్నాను. అక్కడ అంతమంది ఐటీ రంగాన్ని అంతమంది పాపులేషన్ అక్కడ యువతి యువకులు కానివ్వండి, మరి ఐటీ రంగానికి యువతి యువకులు వచ్చిన రీజన్ ఏంటంటే అది నా మరి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవాళ ఆయనకి ఆ ఘనత ఆయన చెల్లింది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ అక్రమ అరెస్టు ఈ సిల్క్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్తున్నారు, మరొకసారి చెప్తున్నాను ఇది స్కామ్ లేదు, పోవడం లేదు, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు అండి. ఇదంతా ఏమి ఎవిడెన్స్ లేదు, పోవడం లేదు. ఇవాళ కూడా మనం చూస్తాం మెజిస్ట్రేట్ గారు కూడా అదే అడుగుతున్నారు, ఫోన్ అదే రిపీట్ చేస్తున్నారు. ఏంటి మొన్న మెజిస్ట్రేట్ గారు కూడా గవర్నమెంట్ మెజిస్ట్రేట్ కూడా చెప్పారు ఫోన్ అదే అయ్యే రిపీట్ చేస్తున్నారంటే మీరు కొత్త కొత్తగా ఏం పెట్టేదే లేదు అని కోర్టులో వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు కూడా ఏం లేదు, ఎవిడెన్స్ కావడం కానీ పోవడం లేదు, ఏమీ లేదు. 3000 కోట్ల నుంచి 370 కోట్లకి వచ్చారు, 370 కోట్ల నుంచి 2080 కోట్లకి వచ్చారు. మళ్ళీ నేడు నిన్న చూస్తున్నాం 20 కోట్లకు వచ్చారు. మరి నారా చంద్రబాబు ఖాతాలోంచి ఇవాళ తెలుగుదేశం ఖాతాలోకి వస్తున్నారు అంటే ఇవాళకి వాళ్ళు ఫోకస్కి వెళ్ళారండి. ఇప్పటికీ వాళ్ళు తీసుకుంటున్నారు, ఇప్పుడు కూడా వెతుకుతున్నారు. మరి ఇన్నాళ్ళు గాడుదు కాస్తారో తెలియదు మనకి. సిఐటి డిపార్ట్మెంట్ ఐఎమ్ సారీ టు సే గాడుదు కాస్తున్నారు అన్నాను. ఎందుకంటే ఇది స్కామ్ ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో 2018లో స్టార్ట్ చేసి ఉంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేసేట్టు మనకు ఎవరు తెలియదు. ఇవాళ కూడా క్లూజ్ వెళ్ళిపోతున్నారు. నా చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్ అండి, మనసులేని చదువుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. వారు దేశం ప్రజల గురించి వాళ్ళు పోరాడు చెప్తే వారు స్వయంగా ఏమి కాలేదు. ఆయన ఒక రిటైర్ అయిపోయిన సొంతంగా ఆయన ఆయన సొంతంగా ఆయన లైఫ్ చూసుకుంటే టాటా బిర్లా కంటే ఇంకా ఇతకేది హైస్ట్ పాయింట్కి వెళ్ళేవాడు ఆయన దేశంలో. ఆయన వదిలేసి సాక్రిఫైస్ చేసి మన తెలుగు ప్రజల గురించి మన తెలుగు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నాడు ఆయన. గత ఆయన పరిపాలనలో 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం భారతదేశం అంతా ఏకైక మొదటి స్థానంలో పెట్టిన ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. మరి నేడు చూస్తున్నాం ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ లేని రాష్ట్రం మిగిలిపోయింది, ఆఖరికి అడుగుటాక చెప్పకూడదు లేకుండా పోయింది మనకి. వెరీ సారీ టు సే బట్ తప్పదు మనందరం చెప్పలేదమ్మా, అడుగుతా చెప్పుకోలేదమ్మా, చెప్పుంటే పర్లేదు, అడుగుకోవడం అది కూడా లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంత ధైర్యవంతుడు ఉండే అయ్యుంటే ఆయన ఇక్కడుండే అరెస్ట్ చేసి చేయించేవాడు. ఆయన కూడా పారిపోయాడు, ఆయన లండన్ ఏదో ఫ్లైట్కి పారిపోయాడు, ఏ సందర్భం పారిపోయాడు ఎవరికి తెలియదు, ఏం చేశాడు ఎవరికి తెలియదు, ఎప్పుడున్నాడు అరెస్ట్ చేయించాడు ఆయన ధైర్యం లేకుండా. ఇక్కడుంటే అది ధైర్యం మగతనం ఉండేది. మన కార్యకర్తలు ఓర్పు జాగ్రత్త అండి, ఇప్పుడు అందరు ఆకలిలో ఉన్నాం మేమంతా ఇక్కడ.
వదిలిపెడితే మొత్తం రాష్ట్రం మీద ఎట్లా ఆకులున్న సింహం ఎట్టుకుంటుంది ఎందుకు తెలుసు? ఆయన సై చేస్తున్నాడు, ఓడ్చుకొని ఒప్పుకున్నాను, మా సౌనాన్ని టెస్ట్ చేస్తున్నాను, జాగ్రత్త అందరికి, మరొకసారి మీకు ఇక్కడ గాజు దొరకు తొడుకోలేదు ఇక్కడ అందరూ, తప్పకుండా ఆయన విజయవంతం బయటకు వస్తాడు, ఆయన తప్పకుండా మాకు న్యాయస్థానం నమ్మకం ఉంది, తప్పకుండా బయటకు వస్తాడు, ఆయన న్యాయం అప్పుడు గెలుస్తుంది. మరొకసారి తెలుగు పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఇతర పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కోర్టు సమంతం ఉండండి, అందరూ తప్పకుండా విజయవంతం బయటకు వస్తాడు. మళ్ళీ మన ముఖ్యమంత్రిగా మనం చూసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మంత్రి స్థానం పెట్టాల్సిన బాధ్యత మనందరిలోనూ ఉంది, ఇది మన బాధ్యత. నమస్కారం.